హైదరాబాద్ గన్ ఫౌండరీలోని ఎస్బీఐ ఏటీఎంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరస్పరం కాల్పులు జరుపుకోగా ఓ విషయంలో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడగా కాల్పులు చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పుల కలకలం చెలరేగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా 3 రౌండ్ల కాల్పులు జరగడంతో ఉద్యోగులందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్, విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 రౌండ్లు కాల్పులు సర్దార్ జరిపాడు. తన తోటి ఉద్యోగి సురేంద్ర పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించిన సిబ్బంది ఇతర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. సురేంద్ర్కి అటు సర్దార్కి గత కొంతకాలంగా వైరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సురేందర్ దాడికి పాల్పడినట్లుగా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపైన ఏసీపీ మాట్లాడుతున్నారు. సర్దార్ ఖాన్ కాల్చినటువంటి గన్మెన్, తర్వాత విక్టిమ్ సురేందర్ రెడ్డి. సర్దారే కాల్పులు జరిపినట్లుగా ఏసీపీ కూడా ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి సురేంద్ర పరిస్థితి మాత్రం కొంతవరకు విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు, కింద ఒక బుల్లెట్స్ కూడా పడిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఘటనా స్థలంలోనే వాళ్ళ బుల్లెట్స్ అన్నీ కూడా నేల మీద పడి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. నగరం నడిపడ్డున ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపాటుకు గురయ్యారు. మొదటగా తోటి ఉద్యోగి పైన కాల్పులు జరిపినట్టుగా కాకుండా దోపిడీ ముఠాల పని అయి ఉంటుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇది తోటి ఉద్యోగి పైన సెక్యూరిటీ గార్డ్ జరిపిన కాల్పులుగా తర్వాత నిర్ధారణ అయింది. ప్రస్తుతం సర్దార్ను అటు పోలీసులు తమ అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. గాయపడ్డ సురేంద్ర పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందజేస్తూ ఉన్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే బ్యాంకులో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దీనిపైన పూర్తి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ అబిడ్స్ ఎస్బీఐలో కాల్పుల కలకలం సృష్టించింది. మొదట్లో అసలు ఈ కాల్పులు ఎవరు చేశారు, తెలియని వ్యక్తులు అనేది ఒక సందేహం అయితే ఉండింది. తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అక్కడ సిబ్బందే ఇక్కడ కాల్పులు జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సురేందర్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు. ఇంకా అతని పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అబిడ్స్లో ఎస్బీఐ అనేది నగర నడిబొడ్డులో ఉంటుంది. ఇక్కడ రోజు వేలల్లో ఖాతాదారులు వస్తుంటారు, లక్షల్లో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా జరిగిన కాల్పులతో అందరు అవాక్కయ్యారు.
అయితే ఎస్బీఐలో చోటు చేసుకుని ఒక్కసారిగా చోటు చేసుకునే కాల్పుల కలకలం గురించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, సముద్ర అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్ ప్రాంతం. అబిడ్స్ లో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఘటన కలకలం రేపింది. మొత్తం ఖాతాదారులతో కిటకిటలాడుతున్న ఈ బ్యాంక్ లో ఒక్కసారిగా పేలు కాల్పుల శబ్దం వినిపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనలోనైన పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా 3 రౌండ్ల కాల్పులు జరగడం, ఒక వ్యక్తి ఆహాకారాలు చేస్తూ కింద పడిపోవడంతో ఏం జరిగిందా అనే ఆందోళన అందరిలో నెలకొంది. అయితే సెక్యూరిటీ గార్డ్ సర్దార్ కాల్పులు జరిపినట్టుగా ఇప్పటికే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తోటి ఉద్యోగి సురేంద్ర పైన ఈ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరం ఉంది. వ్యక్తిగత వైరం నేపథ్యంలోనే సర్దార్ సురేంద్ర పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. 3 రౌండ్ల కాల్పులు జరపడంతో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే అక్కడ హైదర్గూడలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించి ఆయనకి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో తొలుత అనేక అనుమానాలు తలెత్తాయి. దోపిడీ దొంగలు బ్యాంకు లోకి చొరబడితే సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరిపారంటూ తొలుత వార్తలు వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే సర్దార్ సురేంద్ర పైకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సర్దార్ ను అయితే విచారిస్తున్నారు. సురేంద్ర పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అతని ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బ్యాంకు కి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా చేరుకున్నారు. జరిగిన ఘటన కేవలం ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ జరగడం వల్లనే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటు కాల్పులు జరిగిన సర్దార్ ను కూడా అదుపులో తీసుకున్నారు. నిత్యం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగే ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అదీ కాక పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ ఎస్బీఐ కార్యాలయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కొంత భయాందోళనకు లోనైన పరిస్థితి ఖాతాదారులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఘటనలు ఈ తరహా ఘటనలు చోటు చేసుకోలేదు. మళ్ళా తిరిగి ఒక్కసారి ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత తగాదల కారణంగానే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నందుకు పోలీసులు అయితే ధృవీకరిస్తున్నారు. ఇప్పటికే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. బ్యాంక్ లో మనం ప్రస్తుతం బ్యాంక్ లో విజయోత్సవ ఉన్నత అధికారులందరూ కూడా సెక్యూరిటీ గార్డ్ ని ఇక గదిలో పెట్టి ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, ఏ కారణం చేత కాల్పులు జరపడని ఆయన విచారిస్తున్నారు. తన వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉన్న బోర్గన్ తో ఈ కాల్పులు జరిపినట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఘటనా స్థలంలోనే 3 బుల్లెట్లు కూడా కింద పడి ఉన్నాయి. ఈ కాల్పులు బోర్గన్తో కాల్చడంతో అతను కొంత తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ ఏసీపీ ఈ ఘటన గురించి మనకి వివరిస్తున్నారు. ఆయన ఏం చెప్తారనేది చూద్దాం. ఆయన ప్రస్తుతం మీడియాకి కాల్పుల ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ సార్ ఎందుకు కాల్పులు చేశారు ఏంటి అని
ఏసీపీ వ్యవహారానికి సంబంధించి ప్రశ్న చేయడం జరిగిందో, ఈ కాల్పుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే అంటే సురేందర్ కి సర్దార్ ఖాన్ కి మధ్యలో ఏదైతే గొడవ జరుగుతున్నా ఈ క్రమంలోనే ఏదైతే ఈ క్రమంలోనే పోలీసులు అదే పోలీసులు తీసిన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులు కేవలం శనికావేశంలోనే అటు ఇద్దరి మధ్య మాటామాట పెరిగి శనికావేశంలో ఈ దారుణానికి సర్దార్ పాల్పడినట్లుగా విచారణలో కూడా వెల్లడించినట్లుగా ఏసీపీ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు, విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్.